ట్రంప్ అమెరికా పాలకుడు, భారత్కి స్నేహితుడు. సేమ్ టైం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఒక ఉద్యమకారుడు లాంటి మనస్తత్వమే. ఏది తెలంగాణ ఫస్ట్ అంటూ కేసీఆర్ ఎట్లాంటి నినాదం తెచ్చారో అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతోనే తను పవర్లోకి వచ్చాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వెనక్కి తగ్గట్లేదు. తాజా పరిణామాలు చూస్తే దాంట్లో మరింత కోణం, అంటే ఓ పక్కన భారత్తో హైడ్రోక్లోరోక్విన్ కావాలి, భారత్తో సంబంధాలు కావాలి, భారత్తో మెరుగైనటువంటిది ఉండాలి, ఆయుధాలు ఎట్లాంటివి అని ఉంటుంది. ఇంకో వైపున వచ్చేటప్పటికి వ్యాపార వాణిజ్యాలన్నీ కూడా తమ వైపుకి రావాలని కోరుకుంటాడు. మనకి మొన్ననే అనుకున్నాం యాపిల్ 20% చైనా నుండి ఇండియాకి తెచ్చుకోవడానికి సిద్ధమైంది. తాజాగా వినబడుతున్నటువంటి మాట ఏంటంటే యాపిల్ని అడ్డుకోవడానికి ట్రంప్ సర్కార్ సిద్ధపడింది. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ చైనా నుంచి భారత్ లేదా ఐర్లాండ్ ఈ రెండిట్లలో రావడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ, ఉత్పాదక కేంద్రాలను తరలించాలని చూస్తున్నటువంటి వేళ, ఫాక్స్ బిజినెస్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భారత్కి వెళ్తామని యాపిల్ చెప్తుంది. అదే జరిగితే ఆ సంస్థకి పన్నుపోటు తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా కాకుండా చైనా నుంచి మరే దేశానికి తమ ప్లాంట్లను తరలించినా వాటికి కొత్త పన్ను విధానం ఉంటుందని తేల్చి చెప్పాడు. అట్లాగే అమెరికాకు వచ్చే సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలు ఉంటాయని కూడా ప్రకటించాడు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అమెరికా సంస్థలు స్వదేశీ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి, అమెరికన్ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా స్పష్టం చేశాడు. అలా కాకుండా వేరే దేశాలకు వెళ్తామంటే ఊరుకో బోమన్నది కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి, చైనా నుండి బయటకు వస్తున్నటువంటి విదేశీ సంస్థల్ని ఆకట్టుకోవాలనుకుంటున్నటువంటి దశలో అమెరికా వేస్తున్నటువంటి ఎత్తుగడ ఇది. ఓ పక్కనేమో మనతో ఫ్రెండ్లీగానే ఉంటాడు, రెండో పక్కన అక్కడ హెడ్ క్వార్టర్ ఉండి, అమెరికాలో హెడ్ క్వార్టర్ ఉండి వేరే చోట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నటువంటి వాళ్ళు తీసుకొస్తే ఇప్పుడు చైనా నుండి డైరెక్ట్గా అమెరికాకి తెండి. ఒకవేళ అలా కాకుండా కనుక వేరే దేశానికి వెళ్తే కొత్త పన్నులు ఇస్తాం, మామూలుగా వేసే పన్నుల కంటే ఎక్కువ వేస్తామనేటువంటిది ట్రంప్ ఆర్గ్యుమెంట్. దీంతో మరి అడ్డుపడేటువంటి పరిస్థితి ఉంటుంది, అయినా వస్తుందా లేదా అనేటువంటిది చూడాల్సింది.